వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ గైజ్ ఈ వీడియోలో మనం ఆర్బీఐ అప్రూవ్డ్ అయినటువంటి ఎన్బిఎఫ్సీస్ నుంచి లోన్ ఇచ్చే ఒక బెస్ట్ లోన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం అదే నీర అప్లికేషన్ గైస్ ఈ అప్లికేషన్ మనకు జనరల్గా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మీ యొక్క డేటా కూడా సెక్యూర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు లోన్ ఇస్తుంది అంటే మన యొక్క డేటాను తీసుకున్న తర్వాత మనకు సెక్యూరిటీని చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతవరకు మనం అయితే గ్యారెంటీ ఇవ్వగలం బట్ చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే ఫస్ట్ మీరు లోన్ తీసుకొని మళ్ళీ మాకు చెప్పండి అని అంటుంటారు బికాస్ నేను ప్రతి అప్లికేషన్లో లోన్ అయితే తీసుకోలేను కదా కానీ లోన్ తీసుకున్న ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను అలాగే ఈ వీడియోలో మనకు వన్ లాక్ వరకు ఈ నీరు అప్లికేషన్ ద్వారా లోన్ ఎలా పొందవచ్చు అనేది మీకు చెప్తాను మరి ఈ నీరు అప్లికేషన్ ద్వారా మనం లోన్ అనేది ఎవరెవరు తీసుకోవచ్చు అంటే మీరు సాలరీడ్ పర్సన్ కావచ్చు లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు బిజినెస్ పర్సన్ కావచ్చు హౌస్ వైఫ్ ఎవరైనా కావచ్చు కాస్ అందరికీ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది బట్ ఇక్కడ లిటిల్ బిట్ ఇన్కమ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వెరిఫై చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా లోన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూడండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చిన అప్లికేషన్ అక్కడి నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఏదైనా ఫర్దర్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మనం అక్కడ రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే మీరు లోన్ కట్టినా కానీ లేదంటే మీకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ అయిన తర్వాత మీకు క్రెడిట్ అవ్వకపోయినా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం వాళ్ళకి పాస్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం లెట్ గెట్ స్టార్టెడ్ గెస్ టాపిక్లో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు చాలా మంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో చేసుకోండి సో విదానికి సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను మరి ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తారంటే మనకు ఫస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ కానీ మీ యొక్క డీటెయిల్స్ పిన్ కోడ్ ఇవన్నీ మొత్తం తీసుకుంటుంది తద్వారా మీకు సర్టెన్ అమౌంట్ ఎంత కావాలనేది అడుగుతుంది సో మ్యాక్సిమం వన్ లేకనే పెట్టండి సో ప్రొసీడ్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఈ నీరు అప్లికేషన్ యొక్క ప్లేస్టోర్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది సో తద్వారా మనకు ఒక ట్రాక్ అనేది లభిస్తుంది గైస్ మరి అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లేస్టోర్ నుంచి సో ఫర్దర్గా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చెక్ యువర్ ఈఎంఐ అమౌంట్ అని కనబడుతుంది సో వన్ ల్యాక్ వరకు ఇక్కడ మనము స్కోల్ చేసుకోవచ్చు తర్వాత మనకు ఈఎంఐ ఎంత పడుతుంది సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందన్నది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం కనబడుతుంది ఇక్కడ ఫ్లాట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ నుంచి చెప్పి చూపిస్తున్నారు సో ఇది కొంచెం వేరే అవకాశం అయితే ఉంటుందన్నమాట పర్సన్ టు పర్సన్ సో ఇలా ఉంటుంది గైస్ లోన్ అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇక దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ అయితే కనబడుతుంది సింపుల్గా నీరా అని చెప్పి ఇక దాని తర్వాత మనకి లెండింగ్ పార్ట్నర్స్ చూడండి ఇక్కడ లెండింగ్ పార్ట్నర్స్ మంచి మంచి పార్ట్నర్స్ అయితే ఉన్నారు ఇక్కడ ముతుట్ ఫైనాన్స్ కానీ తర్వాత ఐఏఎఫ్ఎల్ తర్వాత ఆర్త్మేటు హెచ్డీబీ ఫైనాన్స్ లిమిటెడ్ ఓకే ఈ విధంగా నార్త్ అండ్ కానీ లిక్విడ్ లోన్స్ కానీ ఇలా మంచి మంచి ఫైనాన్స్ కంపెనీస్ నుంచి మనకి లోన్ ప్రొవైడ్ చేస్తారు సో అది ఒక జెన్ ప్లాట్ఫామ్ గైస్ ఇక దాని తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది సో వాటి అన్నిటిని ఆస్టేజ్గా మీరు పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ లొకేషన్ యాక్సెస్ కావచ్చు తర్వాత వచ్చి మనకు ఫోన్ కాల్స్ మెసేజ్ ఇవన్నీ యాజ్ యూజువల్గా అన్ని లోన్ యాప్ తీసుకున్నట్టు ఇది కూడా తీసుకుంటుంది ఇక దాని తర్వాత మీకు మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అదంతా అయిన తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది మీరు శాలిడ్ పర్సనా సెల్ఫ్ ఎంప్లాయిడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ మీరు సాలిడ్ అయినట్టయితే శాలరీ క్లిక్ చేయండి ఓన్ బిజినెస్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ అయినట్లయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ తీసుకున్నా ఇక్కడ వే డూ యూ రిసీవ్ శాలరీ అని అంటుంది అంటే మీరు క్యాష్ ద్వారా అమౌంట్ మీకు మంత్లీ మధ్య శాలరీ వస్తుందా లేదంటే బ్యాంక్ అకౌంట్లో పడుతుందా లేదంటే బ్యాంక్ అకౌంట్లో కొంచెము తర్వాత క్యాష్ కొంచెం తీసుకుంటున్నా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కనబడతాయి సో మీకు ఎలా అయితే శాలరీ వస్తుందో అలా తీసేసుకోండి నో ప్రాబ్లం నేనైతే ఇక్కడ బ్యాంక్ ఒకటి అని క్లిక్ చేశాను అలాగే యావరేజ్ మంత్లీ ఇన్కమ్ చెప్పి మెన్షన్ చేసినట్టయితే నేను ఆల్మోస్ట్ నా ఇన్కమ్ ఎంత అయితే వస్తుందో అంత జీవన్గా ఇక్కడ వేసేసాను ఒక ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ లోన్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్ ఇక గా మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది లైక్ మీ పేరు ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఈమెయిల్ ఐడి మొబైల్ తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది మీకు తర్వాత కరెంట్ రెసిడెన్షియల్ ఏరియా పిన్ కోడ్ సో ఇక్కడ చాలా మందికి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో గైస్ చాలా మంది అడిగే విషయం ఏంటంటే అన్న మాకు లోన్ రిజెక్ట్ అయిపోయింది నువ్వేమో అందరికీ చెప్తుంటారు కానీ అది మన చేతిలో ఉన్న విషయం కాదు గైస్ ఎప్పుడు కూడా లోన్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మనం జీన్యున్గా ఇచ్చే మాత్రమే చెప్పగలము కానీ మీకు ఎగ్జాక్ట్గా లోన్ వస్తుందని చెప్పి నేను చెప్పలేను ఎందుకంటే మీ యొక్క క్రెడిట్ హిస్టరీ బ్యాడ్ గా ఉండొచ్చు క్రెడిట్ స్కోర్ అనేది బ్యాడ్గా ఉండొచ్చు లేదంటే మీరు ఏమన్నా కొత్తగా క్రెడిట్ స్కోర్ జనరేట్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఎక్కువ లోన్స్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అందుకే కొంతమంది రిజెక్ట్ చేసుకుంటారు అది ప్యూర్లీ వారి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిపెండ్ అయి ఉంటుంది ఇక దాని తర్వాత ప్రొసీడింగ్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ ఇంకొంచెం మిస్లీనియస్ డీటెయిల్స్ అనేవి తీసుకుంటుంది లైక్ జెండర్ ఏంటి మ్యాటర్ స్టేటస్ ఏంటి మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ ఆధార్ నెంబర్ అయిందా లేదా తర్వాత లోన్స్ ఇంకా ప్రజెంట్ ఉన్నాయా లేదా అని డీటెయిల్స్గా తీసుకుంటుంది సపోజ్ ఇక్కడ మీరు లోన్స్ ఉన్నా కూడా లేవు అని చెప్పి మీరు నో తీసుకున్నాను అనుకోండి యాజ్ యూజువల్గా మనకు ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే సివిల్ స్కోర్ ద్వారా వీళ్ళు లోడ్ చేస్తారు కదా అక్కడ కూడా తెలిసిపోతుంది మీరు లోన్స్ ఉన్నాయా లేదని చెప్పి సో జనరల్గా ఉన్నట్టయితే ఎస్ఎం పెట్టండి లేదంటే అని పెట్టేసండి సో ప్రొసీడ్ చేశామంటే పర్పస్ ఆఫ్ ది లోన్ అడుగుతుంది సో ఎందుకు మీరు లోన్ తీసుకుంటున్నారు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనబడ్డాయి హోమ్ రెనోవేషన్ మెడికల్ యూజెస్ బై ఏ గిఫ్ట్ ఫార్ యువర్ ఫ్యామిలీ ఇలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇన్వెస్ట్ ఇన్ పర్సనల్ బిజినెస్ అని చెప్పి ఆప్షన్ తీసుకున్నా సో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి లోన్ తీసుకుంటానని చెప్పి సో ఫర్దర్ గా ఆ స్టెప్ ఇక డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ లో ఎంత వరకు ఎలిజిబుల్ కాగలమనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి యువర్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ లిమిట్ అప్ టు వన్ ల్యాక్ అని కనబడింది నాకు ఇక్కడ మనం ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసుకుని వన్ ల్యాక్ వరకు ఎంతైనా తీసుకోవచ్చు తర్వాత టెన్యూర్ ఉంటుంది తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఈఎంఐ మనం ఎంత కట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక చిన్న క్యాలకులేషన్ అనేది మనం చేసుకోవచ్చు మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నా దాన్ని బట్టి ఇక్కడ అన్నీ కూడా మారుతూ ఉంటాయి ఈఎంఐ కూడా మారుతూ ఉంటుంది తర్వాత ఫినిష్ లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా మీరు ఈ వన్ ల్యాక్ ఎలిజిబిలిటీ అయితే వచ్చింది కదా మరి మీకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాతనే అర్థమవుతుంది గైడ్స్ దీనికోసం ఫస్ట్ కంపెనీ ఈమెయిల్ తర్వాత సెల్ఫీ విత్ పాన్ తర్వాత ఎక్స్పీరియన్స్ స్కోరు తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ తర్వాత ఫైనల్గా అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ సో వెరిఫై ఇమెయిల్ అడ్రస్ ఉండాల్సి ఉంటుంది తర్వాత ఇన్కమ్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ కంపెనీ ఇమెయిల్ సెల్ఫీ పాను ఇవన్నీ ఉన్నాయి కదా తర్వాత ఫర్దర్గా మనకి ఏ స్టెప్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో అవన్నీ చూసుకోవచ్చు మీకు లోన్ ఇక్కడ అప్రూవల్ అయిన తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది అంటే ఆటో డెబిట్ ఆప్షన్ ఎనబుల్ చేసుకోవాలి ఫర్దర్గా లోన్ డిస్బర్సల్ చేయబడుతుంది ఓకే వెరిఫై ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంపెనీ ఇన్ఫాడ్ అవుతుంది ఇక్కడ కంపెనీ ఇన్ ఫో ఏంటంటే మీరు ఏదైనా కంపెనీలు వర్క్ చేస్తున్నట్టు ఆ కంపెనీ డీటెయిల్స్ ఫిల్ చేయండి లేదు బిజినెస్ రన్ చేస్తున్నట్టు ఆ బిజినెస్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ నేను చేశానంటే నా స్టూడియో పేరు అనేది యాస్టీస్గా ఇక్కడ రాసుకున్నాను ఫ్రెండ్స్ సింపుల్ నా యూట్యూబ్ స్టూడియోకి చిన్న పేరు పెట్టుకున్నా నోమల్ డిస్టిటల్స్ అని చెప్పి సో దాన్ని ఎంటర్ చేశాను తర్వాత ఆక్యుపేషన్ టైప్ తీసుకున్నా ఇక్కడ ఓనర్ అని చెప్పి పెట్టుకున్నాను తర్వాత యూ హ్యావ్ ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్ ఫర్ బిజినెస్ విత్ యువర్ నేమ్ అంటే నేను ఏదో ఉద్యమం రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్నా సో ఆ ఫామ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసాను సపోజ్ మీకు లేకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు అందరికీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి ఏం లేదు సింపుల్గా ఉన్నట్టయితే ఎస్ మీద పెట్టి అప్లోడ్ చేసేయండి లేదంటే నో మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు ఇక్కడ నేను ఫైల్ ఆల్రెడీ ఉందని పెట్టా కాబట్టి ఆ ఫైల్ అప్లోడ్ చేసేసాను దాని తర్వాత మళ్ళీ మనకి సెకండ్ స్టెప్ పాన్ అండ్ సెల్ఫీ సో ఫస్ట్ ఇక్కడ సెల్ఫీ తీసుకోమని అడుగుతుంది అప్లోడ్ సెల్ఫీ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత అప్లోడ్ పాన్ అని అడుగుతుంది సో మీకు పాన్ కార్డ్ అనేది మీరు బ్యాక్ కెమెరా ద్వారా ఫోటో తీసుకుని పెట్టుకోండి యాస్టిజ్గా అప్లోడ్ కూడా చేసేయండి కానీ దాని తర్వాత కింద పాన్ నెంబర్ అడుగుతుంది ఆ పాన్ నెంబర్ని కూడా యాస్టీజ్గా మెన్షన్ చేసేసి ఫర్దర్గా క్లిక్ చేసామంటే ఇక్కడ కరెంట్ అడ్రస్ అవుతుంది ఇక్కడ లైక్ మీ యొక్క కరెంట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ హౌస్ నెంబర్ కావచ్చు తర్వాత వచ్చే స్ట్రీట్ నేము ల్యాండ్ మార్కు పిన్ కోడ్ సిటీ ఏరియా అన్నీ మెన్షన్ చేసేసి హోమ్ టౌన్ సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్ అవుతుంది సిమ్మల్ ఎస్ అని మెన్షన్ చేసేసి చెక్ యర్ క్రెడిట్ స్కోర్ మీద వెళ్ళిపోండి ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ స్కోర్ తీసుకుంటారు చాలా సందర్భాల్లో మనకి క్రెడిట్ స్కోర్ అనేది రకరకాలుగా బ్యూరోస్ నుంచి తీసుకుంటారు కొంతమంది సిబిల్ తీసుకుంటారు కొంతమంది సిఆర్ఐఎఫ్ కొంతమంది ఎక్స్పీరియన్ ఓకే ఈక్వి ఫ్యాక్స్ ఇలా తీసుకుంటుంటారు ఇక్కడ ఎక్స్పీరియన్ ప్రిఫర్ చేశారు వీళ్ళు ఓకే ఇక యాక్సెట్ మీద క్లిక్ చేసి ఫర్దర్గా నా మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చింది దాన్ని వెరిఫై చేసుకున్న ఇక్కడ గమనించారంటే మనకు ఎక్స్పీరియన్స్ స్కోర్ సెవెన్ నైన్టీ త్రీ ఉంది చాలా మంచి స్కోర్ అయితే నాకు ఇది ఉంది గైస్ ఇక ఇదంతా అయిన తర్వాత కంటిన్యూ విత్ లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాం ఇక్కడ మీరు గమనించారంటే టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్లో ఇప్పటివరకు అంటే ఈ స్కోర్ జనరేట్ అయినటువంటి రోజు వరకు ఎంత ఆన్లైన్లో మనకి స్టాండింగ్ అమౌంట్ అంతవరకు లోన్ అయితే ఉందో అది ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని లోన్స్ ఉన్నాయి ఎన్ని లోన్స్ క్లోజ్ చేసుకున్నారు ఇవన్నీ చూసుకోవచ్చు గైస్ ఫర్దర్గా విత్ లోన్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది మీ యొక్క బ్యాంక్ లేదంటే శాలరీ పడేటువంటి అకౌంట్ నెంబరు తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు నెట్ బ్యాంకింగ్ ఉందా లేదా అడుగుతుంది ఉన్నట్టయితే ఎస్ లేదంటే నో మీద క్లిక్ చేసేయండి దాని తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ వెరిఫై చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ కనబడతాయి మొదటి ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సపోజ్ మీకు ఇవ్వడము మీకు ఇష్టం లేకపోయినట్టయితే సో మనం సెక్యూర్గా ఉండాలి మన డేటా ప్రాబ్లం రాకూడదు అనుకున్నట్టయితే మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు నేనైతే అప్లోడ్ చేశాను అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే నాకు నేను ఎస్బీఐ ద్వారా ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తుంటా కాబట్టి నేను యూనో అప్లికేషన్ వెంటనే ఓపెన్ చేసుకున్నా ఎలా అప్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను మీకు దాని తర్వాత ఇక్కడ అకౌంట్ సెక్షన్ కనబడుతుందా టాప్లో దాన్ని క్లిక్ చేశాను ఇక్కడ మనకు అమౌంట్ ఎంత అయితే కనబడుతుంది సో అమౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్టేట్మెంట్స్ మనకి వన్ ఫిఫ్టీ స్టేట్మెంట్స్ అంటే వన్ ఫిఫ్టీ ట్రాన్సాక్షన్స్ వరకు మనం స్టేట్మెంట్ రూపంలో తీసుకోవచ్చు సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోయింది సో పీడిఎఫ్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్ ఇక్కడ పీడిఎఫ్ ఎలా ఓపెన్ అవుతుందంటే ఇక్కడ ద పాస్వర్డ్ టు దిస్ పీడిఎఫ్ ఫైల్ ఈస్ నైన్ క్యారెక్టర్స్ సో ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఫోర్ డిజిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ ఫోర్ డిజిట్స్ అంటే మీ యొక్క తేదీ తర్వాత మంత్ ఈ రెండు కలితే నాలుగు అంకెలు కదా అది అట్ సింబల్ పెట్టేసి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ చివరి నాలుగు అంకెలు సో ఇలా మొత్తం ఇక్కడ తేదీ మంత్ యాట్ చివరి నాలుగు అంకెలు ఉన్నటువంటి మొబైల్ నంబర్ అన్నమాట సో ఈ మొత్తం కలిపితే తొమ్మిది అంకెలు కదా అది మీ యొక్క డౌన్లోడ్ అయినటువంటి పీడిఎఫ్ యొక్క పాస్వర్డ్ గైస్ ఇది మళ్ళీ మీకు ఫర్దర్ ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను ఎస్బీఐ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధంగా పాస్వర్డ్ ఉంటుంది సపోజ్ మీకు పాస్వర్డ్ లేనట్టయితే ఇంకా నో ప్రాబ్లం డైరెక్ట్గా మనం సబ్మిట్ చేసుకోవచ్చు ఇక ఓకే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మనం ఫర్దర్గా నీర్ అప్లికేషన్ వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేసామంటే ఇక్కడ మళ్ళీ ఎస్ అప్లోడేడా కాదని అడుగుతుంది సో ఎస్ అప్లోడెడ్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ మీరు గమనించారంటే ఎంటర్ పాస్వర్డ్ ఫర్ ఓపెనింగ్ పీడిఎఫ్ అని అడుగుతుంది మీ యొక్క పీడిఎఫ్కి పాస్వర్డ్ ఉంటే ఆ పాస్వర్డ్ని యాస్ మెన్షన్ చేయండి లేదనుకున్నట్లయితే మై పీడిఎఫ్ డస్ నాట్ హ్యావ్ ఏ పాస్వర్డ్ సో దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేసేయండి సో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు బ్యాక్ హ్యాండ్లో ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయిపోతుంది ఇన్స్టెంట్గా చాలా సందర్భాల్లో సపోజ్ కాకపోయినట్టయితే మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటారు తర్వాత ఫైనల్గా మళ్ళీ మీకు ఎంత అమౌంట్ కావాలని అడుగుతారు మనం గా మనకి వన్ ల్యాక్ ని పెట్టేశాము ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేశాము ఆటోమేటిక్గా వెరిఫైయింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ కనపడింది ఇక్కడ మీకు చెప్పినట్టుగానే బ్యాంక్ స్టేట్మెంట్ ఇన్స్టెంట్గా వెరిఫై అవ్వలేదు కొద్దిగా టైం అయితే తీసుకుంది నాకు సో ఓకే మీద ప్రెస్ చేస్తాను దాని తర్వాత ఫర్దర్ స్టెప్ వెళ్ళిపోయింది ఇక్కడ కెన్ యూ ప్రొవైడ్ శాలరీ స్లిప్ రీసెంట్ అని అడిగింది మీ వద్ద శాలరీ స్లిప్స్ ఉన్నట్టు ఎస్ అని పెట్టండి లేదంటే లోన్ పెట్టండి నేనైతే లోన్ క్లిక్ చేసి సబ్మిట్ చేసేస్తాను ఫర్దర్గా మీ యొక్క ఆధార్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ వెరిఫై చేసుకోమంటుంది ఓకే ఇక్కడ ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి స్టార్ట్ ఆధార్ కేవైసీ మీద క్లిక్ చేశాను దాని తర్వాత మనకి ఆధార్ యొక్క కన్సెంట్ అవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ వీటి అన్నింటి ప్రొసీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది టూ టైమ్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో యాష్గా దాన్ని కూడా ఎంటర్ చేసేసాను దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ వెరిఫై చేసుకున్నాం ఇక్కడ యువర్ వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వచ్చేసింది ఫర్దర్గా ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి ఆధార్ అడ్రస్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కాదా లేదంటే రెసిడెన్స్ అడ్రస్ కాదా అడుగుతుంది నాదంతా ఒకటే కాబట్టి ఎస్ దే ఆర్ సేమ్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇదని అడుగుతుంది సో ఉన్నటువంటి ఎస్ఎన్ పెట్టండి లేదంటే ఏదంటే నోన్ పెట్టేసండి దాని తర్వాత మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉందని అడుగుతుంది నా దగ్గర లేదు కాబట్టి నేను నోన్ మీద ప్రెస్ చేసి ప్రొసీడ్ చేసేసాను ఇప్పుడు ఫైనల్గా మనకి అప్రూవల్ అనేది రావడానికి టైం పడుతుంది సో ఫర్దర్గా మన కంప్లీట్ అయితే అప్లికేషన్ అయిపోయింది ఇక్కడ టూ టు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది గైస్ సో నాకు కూడా ఒక ట్వంటీ అవర్స్ టైం అయితే పట్టింది సో చాలా మంది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది లోన్ అనేది రాకపోయినట్టయితే మనం ఈ విధంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది మరి వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గమనించారా మనకి కంగ్రాచులేషన్ అని చెప్పి టోటల్గా వన్ లాక్ క్రెడిట్ లైన్ అయితే మనకి అప్రూవ్ అవ్వడం జరిగింది సో లోన్ అప్రూవ్ వచ్చేసింది తర్వాత ఇంట్రెస్ట్ రేట్ మనకు టూ పాయింట్ ఫైవ్ జీరో పర్యాణం ఇక్కడ మెన్షన్ చేశారు టెన్నూర్ అనేది త్రీ టు ఎయిటీన్ మంత్స్ ఇది మళ్ళీ ఫర్దర్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇంకా మీకు ఫర్దర్గా ఎంతకంటే ఎక్కువ లోన్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే సో ఈ లోన్ తీసుకునేసి ఫర్దర్గా మీరు ఈఎంఐ కు కట్టుకోండి మళ్ళీ మేము లోన్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఫర్దర్గా ప్రొసీడ్ టు గెట్ యువర్ లోన్ మీద క్లిక్ చేశానంటే ఇక్కడ మళ్ళీ ఈ విధంగా ఆప్షన్స్ కనబడతాయి సో మనకి ఎంత లోన్ అమ్మట్ వస్తుంది దాని తర్వాత మనకు కట్టింగ్స్ పోను మన మంత్లీ ఎంత కట్టుకోవచ్చు ఈ విధంగా ఫర్దర్గా డీటెయిల్స్ దగ్గర కనబడతాయి ఇక ఫైనల్గా మనకు ఒక బోనస్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు గైస్ ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఒక ఎక్స్ట్రా బోనస్ లిమిట్ ప్రొవైడ్ చేస్తారు సో నాకు టోటల్గా వన్ ల్యాక్ అయితే కంప్లీట్గా వచ్చేసింది గైస్ న్యూ వాంట్ అవైల్ దిస్ ఎక్స్ట్రా లోన్ అని అడుగుతున్నారు సో కావాలంటే ఎస్ఎన్ పెట్టచ్చు లేదంటే లోన్ మీద పెట్టుకోవచ్చు సో రివ్యూ లోన్ మీద క్లిక్ చేసి ఫర్దర్గా మనం లోన్ అయితే ప్రొసీడ్ చేసుకోవాల్సి ఉంటుంది బస్ట్ నేనైతే ఇక్కడికి లోన్ అప్లికేషన్ స్టార్ట్ చేసేస్తుంది దాని తర్వాత ఏముంటుందంటే మనకి లోన్ కావాలనుకున్నట్టయితే ఫర్దర్గా మనం వెళ్ళి అక్కడ ఆటో మ్యాండేట్ ఎనేబుల్ చేసుకోవాలి ఆటోమ్యాడేట్ అనేది నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డు ద్వారా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని లోన్ యాప్స్లోనూ మీరు చూసే ఉంటారు ఆటో ఆటోమ్యాండేట్ లేదంటే ఈసీఎస్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి ఎవ్రీ మంత్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా కట్ అవ్వాలిలో అంటే ఏ బ్యాంక్లో కట్ అవ్వాలి అనేది సింపుల్గా మ్యాండేట్ అనమాట సో దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి దాని తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది సో అవన్నీ ఓకే మీద క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోయామంటే ఫర్దర్గా మనకు ఈ డిస్బర్షల్ అనేది జరుగుతుంది సో డిస్బర్సల్ కోసం ఈ విధంగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది కొంతమంది కొంతమంది ఇన్స్టెంట్గా డిస్బర్షల్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ మీకు డేట్ వస్తుంది కదా ఆ డేట్లో మేము ఆ స్టేజ్గా ఐఎంఐ కట్ సో ఫైనల్గా మీరు ఈ నీరు అప్లికేషన్ యూస్ చేసుకుని వన్ ల్యాక్ వరకు ఈజీగా లోన్ అయితే పొందవచ్చు గైస్ సో ఇక్కడ మీరు గమనించారంటే మనకు ఐటీఆర్స్ కానీ లేదంటే పెద్ద పెద్దవి ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ ఎక్కువ అడగలేదు డైరెక్ట్గా స్టేట్మెంట్ వచ్చి అడిగారు ఆ స్టేట్మెంట్ అనేది జనరల్ పీపుల్ కూడా ఉంటుంది గైస్ మీరు ఎవ్రీ మంత్ మినిమం ఒక పదివేలు ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు బ్యాంక్ అకౌంట్లో ఆ స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనం సబ్మిట్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను వన్ లాక్ పెట్టా కాబట్టి హయ్యర్ లిమిట్స్ అడిగారు కాబట్టి ఎక్కువగా మనం ట్రాన్సాక్షన్ చూపించాల్సి ఉంటుంది మీరు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీతో ఇలా తక్కువ అమౌంట్ తీసుకున్నట్లయితే నాకు తెలిసి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడగారు గైస్ ఒకవేళ అడిగినట్టయితే మీరు రెగ్యులర్గా ఉన్నటువంటి బ్యాంక్ని అక్కడ స్టేట్మెంట్ రూపంలో సబ్మిట్ చేసేయండి సో ఇది గైస్ ఇవాటి వీడియో నేను యాప్ ద్వారా మీ లోన్ ఎలా తీసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లింక్ ఇది డిస్క్రిప్షన్ ఉంది వెంటనే వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు లోన్ అప్లికేషన్ అయితే వెంటనే సబ్మిట్ చేసుకోండి ఒక గైస్ సో ఇది వాటి వీడియో మీకు నచ్చింది ఉంటే నచ్చినట్టు తెలియ మర్చిపోకండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను ఇలాంటి మనం వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జా హింద్